హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ఆంధ్ర వెడ్డింగ్ స్టైల్ దొండకాయ 65 రెసిపీ. ఇది మీకు టిపికల్ ఆంధ్ర ఫంక్షన్స్ లో కేటరర్స్ మెన్యూలో తప్పక ఉండేటువంటి రెసిపీ. వేడిగా నెయ్యి వేసిన అన్నంలో నంజుకు తినడానికి కానీ, సాంబార్తో రసంతో నంజుకుని తినడానికి కానీ చాలా బాగుంటుంది. పేరుకే 65 అని, కానీ ఇందులో ఒరిజినల్ 65 లాంటి తీరేమి ఉండదు. ఇది ఇంతే అంతే. లెట్ స్టార్ట్. ముందుగా నీళ్లలో అరకిలో దొండకాయల్ని 4 బద్దలుగా చీరుకున్నవి లేత దొండకాయ ముక్కలే వేసుకోండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఓ పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీదే చాలు, అంతకంటే ఉడకనక్కర్లేదు. మిగిలినది నూనెలో మగ్గిపోతుంది. ఓ పొంగు వచ్చిన వెంటనే తీసి చిల్లుల జల్లెళ్ళు వేసి గాలికి పూర్తిగా చల్లారనివ్వాలి. నీరంతా దిగిపోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 6-7 కారంగల పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం వేసి మెత్తని ముద్ద చేసుకోండి. గంట తర్వాత దొండకాయ ముక్కల్లో నుంచి నీరంతా దిగిపోయి చల్లారిపోయి ఉంటుంది. అప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అల్లం ముద్ద, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండి, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, జస్ట్ కలర్ కోసం అంతే. ఇవన్నీ వేసి దొండకాయ ముక్కల్ని ఎగరేస్తూ పిండకుండా నెమ్మదిగా టాస్ చేయండి. ముందుగా నీరు వేయనేకూడదు. దొండకాయ ముక్కలపైన కోటింగ్ తడిపొడిగానే ఉండాలి. పూర్తిగా బజ్జీల పిండిలా నీళ్లతో తడపకండి. అవసరం అనిపిస్తే కాసిన నీళ్లు చిలకరించుకోండి, అది కూడా స్పూన్స్తో మాత్రమే. చూడండి, ఇలా ముద్దగా ఉంటేనే పిండి పట్టుకుంటుంది దొండకాయ ముక్కలు. ఇప్పుడు వీటిని బాగా వేడెక్కిన నూనెలో కొద్ది కొద్దిగా వేసి 8-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదే వేగనివ్వాలి. నేను తీసుకున్న దొండకాయ ముక్కల్లో సగమే వేశాను. మీడియం ఫ్లేమ్ మీద 8-10 నిమిషాలు వేగాలి, ఇది మస్ట్. అప్పుడే దొండకాయ ముక్కల్లో నుంచి చెమ్మారి కరకరలాడేట్టు వేగుతాయి. సుమారుగా 8-10 నిమిషాలకి మీడియం ఫ్లేమ్ మీద వేగిన తర్వాత దొండకాయ ముక్కల్లోని చెమ్మారిపోతుంది, క్రిస్పీగా వేగడం మొదలవుతుంది. అప్పుడు హై ఫ్లేమ్ మీద వేపుకుంటే క్రిస్పీగా వేగుతాయి. చూడండి, ఇలా ఈ రంగులోకి రాగానే తీసేయండి. మిగిలిన దొండకాయ ముక్కలు కూడా వేసి వేపండి. దొండకాయ ముక్కలన్నీ వేపుకోగా ఆఖరిగా 1/4 కప్పు వేరుశనగ గుండ్లు వేసి ఎర్రగా వేపి తీసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి వేపి దొండకాయ ముక్కల్లో వేసేసుకోండి. ఇప్పుడు 65 వేడిగా ఉన్నప్పుడే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి టాస్ చేయండి. అంతే ఆంధ్ర వెడ్డింగ్ స్టైల్ దొండకాయ 65 తయారు. ఇది వేడివేడిగా నెయ్యన్నంతో, పప్పన్నంతో, సాంబార్తో, రసంతో చాలా చాలా బాగుంటుంది. ఏంటి, నచ్చిందా ఆంధ్ర స్టైల్ దొండకాయ 65 రెసిపీ? మరైతే ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మైఫుడ్.com వెబ్సైట్ విజిట్ చేయండి. అక్కడ రెసిపీ ఇంగ్లీష్లోను తెలుగులోను అవైలబుల్గా ఉంది.